ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి మనందరం చూసాం. అయితే అమరావతి రైతుల గురించి ఆలోచించకుండా గతంలో ప్రభుత్వం వారితో కుదుర్చుకున్న ఒప్పందం తుంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులు నిరసన బాటపట్టారు. అయితే ఇదే సందర్భంలో న్యాయ పోరాటం కూడా చేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి మూడు రాజధానుల జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసుపై పూర్తి స్థాయిలో వాదనలు వింటుంది. ఈ కేసుపై ఇప్పటికే నెల రోజుల పాటు హోరాహోరీగా వాదనలు కూడా జరిగాయి. త్వరలోనే ఈ కేసు మీద హైకోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చే కొత్త చీఫ్ జస్టిస్ అమరావతి కేసుపైన ఏం చెప్తున్నారు అనే సస్పెన్స్, ఏం చెప్పబోతున్నారు అనే సస్పెన్స్ నెలకొంది. అమరావతి కేసుని మొదటి నుంచి మళ్ళీ వాదనలు వింటారా, వినిపిస్తారా, లేక ఇప్పటికే జరిగినటువంటి విచారణను గమనించి ఈ కేసును కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సహజంగా ఇలాంటి పెద్ద కేసుల విషయంలో జడ్జి మారితే మళ్ళీ మొదటి నుంచి వాదనలు వింటారనే అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఇలా ఉంచితే అమరావతిపైన హైకోర్టు స్టే ఎత్తించడానికి అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వివిధ పిటిషన్లు హైకోర్టులో సుప్రీంకోర్టులో వేస్తున్నారు. ఇదే కోవలో జి శ్రీనివాసరెడ్డి అనేటువంటి రాయలసీమకు చెందినటువంటి వ్యక్తితో పాటు మరికొందరు మూడు రాజధానుల విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమ వాదనను వినలేదని పిటిషన్లో తెలిపారు. ఈ కేసు రీసెంట్గా విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పిటిషన్ వేసిన వారికి షాక్ ఇచ్చింది. హైకోర్టు స్టే ఎత్తేయడం కుదరదని సుప్రీంకోర్టు చెప్పింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తులుగా మీరు పిటిషన్ ఎలా వేస్తారని హైకోర్టు స్పష్టం చేస్తూ ప్రశ్నించింది. ఏదింగా సంఘం పిటిషన్ వేస్తే దాని గురించి ఆలోచించాలని చెప్తూ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు హైకోర్టు మీదే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని విషయంలో వాదనలు దాదాపుగా విన్న హైకోర్టు త్వరలోనే తీర్పిస్తుందనుకున్న తరుణంలో చీఫ్ జస్టిస్ బదిలీతో నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ నెలకొంది.